Dear students, welcome to my lecture series on differential equation. Today's our topic is non-homogeneous differential equation method. Myself, C.H. Naidu, working as a mathematics lecturer in SVLNS Government Degree College, Bhimilpattnam. What are the learning outcomes of this today's lesson? Student can learn the definition of non-homogeneous differential equation. Student can learn the different cases in non-homogeneous differential equation. Student can able to solve the problem based on this method. Ee roju discuss chesetatuvanti main points entante, so different non-homogeneous differential equation ee vidhanga define chestam. Aa non-homogeneous differential equation ni solve chesetappudu manaku different cases anevi arise avutayi. Vaatini ee vidhanga solve chestam, vaatini base chesukoni problems manam ee vidhanga solve chestam. What is the non-homogeneous differential equation? So previous classes we learned the definition of homogeneous differential equation. What is the homogeneous differential equation? A differential equation is of the form dy by dx is equal to f of x comma y by g of x comma y. Here each term having the equal degrees. So f of x comma y, g of x comma y anedi equal degrees unte దాన్ని మనం ఏమంటామంటే హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ మనం ఒక ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ వై ప్లస్ సి వన్ బై ఏ టూ ఎక్స్ ప్లస్ బి టూ వై ప్లస్ సి టూ. ఇక్కడ ఈ అబ్జర్వ్ చేస్తే ఇందులో ప్రతి టర్మ్ యొక్క డిగ్రీ అనేది ఈక్వల్ గా లేదు. ఎందుకు? సో ఎక్స్ పవర్ వన్ ఇక్కడ డిగ్రీ వన్ ఉంది, బి వన్ ఇంటూ వై ఇక్కడ డిగ్రీ వన్ ఉంది, సి వన్ ఇక్కడ డిగ్రీ జీరో ఉంది. సో ఈక్వల్ డిగ్రీస్ లేవు కాబట్టి, సో కిందనే ఈ ఈక్వేషన్ లో కూడా ఈక్వల్ డిగ్రీస్ లేవు కాబట్టి దిస్ ఈజ్ ఏ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం? ఇక్కడ టూ కేసెస్ అనేవి అరైజ్ అవుతాయి, కేస్ వన్ అండ్ కేస్ టూ. కేస్ వన్ ఏంటి? ఏ వన్ బి టూ మైనస్ ఏ టూ బి వన్ నాట్ ఈక్వల్ టు జీరో. సో కేస్ టూ ఏంటి? ఏ వన్ బి టూ మైనస్ ఏ టూ బి వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే ఆ వాల్యూ అనేది డెట్ అనేది జీరో అవుతుంది, జీరో కాకపోవచ్చు. జీరో కానప్పుడు ఏ విధంగా ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తాం, జీరో అయినప్పుడు ఏ విధంగా ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం. సో పుట్ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ అండ్ స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. సో డిఫరెన్షియేటింగ్ చేస్తాం. సో స్మాల్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డిఎక్స్, స్మాల్ డివై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డివై. సో ఇక్కడ ఈ ఎక్స్ వాల్యూస్ వై వాల్యూ అనేది ఇచ్చినటువంటి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే స్మాల్ డివై బై డిఎక్స్ ప్లస్ లో ఏం చేస్తాం? క్యాపిటల్ డివై బై డిఎక్స్ రాసుకుంటాం. ఇక్కడ ఎక్స్ ప్లస్ లో సో క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ స్మాల్ వై ప్లస్ లో క్యాపిటల్ వై ప్లస్ కే అనేది మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఈక్వెన్స్ సింపుల్ వై చేస్తే ఏ వన్ ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ బి వన్ ఇంటూ క్యాపిటల్ వై ప్లస్ ఏమవుతుంది? ఏ వన్ హెచ్ ప్లస్ బి వన్ కే ప్లస్ సి వన్. అదేవిధంగా ఇక్కడ ఏమొస్తుంది? ఏ టూ ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ బి టూ ఇంటూ క్యాపిటల్ వై ప్లస్ ఏమవుతుంది? ఏ టూ హెచ్ ప్లస్ బి టూ కే ప్లస్ సి టూ అనేది వస్తుంది. సో కాబట్టి ఆ ఈక్వేషన్ అనేది నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి ఏమవుతుంది? ఏ వన్ హెచ్ ప్లస్ బి వన్ కే ప్లస్ సి వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. ఏ టూ హెచ్ ప్లస్ బి టూ కే ప్లస్ సి టూ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే అప్పుడు ఏమవుతుంది? ఈ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గా మారుతుంది. సో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఏ విధంగా సాల్వ్ చేసామో మనం ప్రీవియస్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం. సో ఒకటి ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుంది? హెచ్ వాల్యూ కే వాల్యూ వస్తుంది. ఆ హెచ్ వాల్యూ కే వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అగైన్ వాటి వాల్యూస్ జీరో అవుతాయి. సో కాబట్టి ఇచ్చినటువంటి నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గా మారుతుంది. దాన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తామో మనం ప్రీవియస్ క్లాస్ లో చూసాం. ఇంకా నెక్స్ట్ కేస్ టూ, ఏ వన్ బి టూ మైనస్ ఏ టూ బి వన్ ఈజ్ ఈక్వల్ జీరో అంటే దాని అర్థం ఏంటండి? సో ఖచ్చితంగా ఈ ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ బై ఏ టూ ఎక్స్ ప్లస్ బి టూ వై అనేది ఒకదానికొకటి ప్రొపోర్షనల్టీగా ఉంటాయండి. సో కాబట్టి డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి వన్ బై ప్రొపోర్షనల్టీగా ఉంటాయి కాబట్టి కే ఇంటూ ఏ ఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి టూ అని తీసుకుంటాం. ఇక్కడ ఏ ఎక్స్ ప్లస్ బివై ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటాం? ఈ అనుకుంటాం. దీన్ని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్, ఏ ఇంటూ వన్ మీన్స్ ఏ ప్లస్ బి ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డియూ బై డిఎక్స్ అవుతుంది.
ఇప్పుడు ఏం చేస్తాం ax plus by plus u వాల్యూ రాసుకుంటాం dy by dx ని దీన్ని సింపుల్ వై చేస్తే du by dx into something వస్తుంది ఆ రెండు వాల్యూస్ ని కూడా ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు మొత్తం ఈక్వేషన్ ఏమవుతుందంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ లోకి మారిపోతుంది వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ద్వారా మనకు తెలుసు వేరియబుల్ ని సెపరేటింగ్ చేసి ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి మనకు సొల్యూషన్ అనేది వస్తుంది ఆ విధంగా మనం ఈ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ లో మనం డిఫరెంట్ కేసెస్ అనేవి సొల్యూషన్ ను ఏ విధంగా కనుక్కోనమో మనం చూసాం ఈ కేసెస్ ని బేస్ చేసుకుని మన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాం So what if the differential equation is of the form dy by dx is equal to a1x plus b1y plus c1 by a2x plus b2y plus c2 ila equation isthe ikkada a2 is equal to minus b1 anedi meer equation lo ichchadu ankonde deeni simple ga solution anedi vachestundi dani ek solution e vidhanga untundi a2x plus b2 into y square by 2 minus a1 into x square by 2 minus c1x minus c2y is equal to k where k is a constant so deeni oka solution e vidhanga vastundo manam problems chestam akkada manam observe chesthe clear ga ardham avutundi okay so case 1 ki sambandhichi oka problem manam solve cheddam so one solve dy by dx is equal to x plus 2y minus 3 by 2x plus y minus 3 ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ను మన ఫస్ట్ ఏంటంటే ఎలా సాల్వ్ చేస్తాం అంటే ఫస్ట్ వేరియబుల్ సెపరబుల్ అవుతుందో లేదో మనం వెరిఫై చేసుకోవాలి సో అది కాకపోతే నెక్స్ట్ మెథడ్ ఏంటి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్ సో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్ మీకు తెలుసు ప్రతి టర్మ్ యొక్క డిగ్రీ ఈక్వల్ గా ఉంటే అది హోమోజీనియస్ ఈక్వేషన్ అవుతుంది దాన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తామో మనం ప్రీవియస్ క్లాస్ లో చూసాం ఇది ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సో ఒక నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో రెండు కేసెస్ వస్తాయి కేస్ 1 అండ్ కేస్ 2 కేస్ 1 ఏంటి సో ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ హియర్ a1 is equal to 1 b1 is equal to a2 is equal to b2 is equal to 1 నౌ a1 b2 minus a2 b1 is equal to 1 minus 4 that is equal to minus 3 not equal to 0 సో దిస్ ఇస్ ద కేస్ 1 Okay. So take small x is equal to capital X plus H, small y is equal to capital Y plus K, so that dy by dx is equal to capital dy by dx. From one, capital dy by dx is equal to e small x plus low capital X plus H, small y is equal to capital Y plus K substitute chesthe manaki equation ee vidhanga maarutundi. So capital X plus 2y plus H plus 2k minus 3. So 2 into capital X plus y plus 2h plus k minus 3 so ee value anedi 0 avali enduku idi homogeneous differential equation avalante ee value 0 avali ante h plus 2k minus 3 is equal to 0 2h plus k minus 3 is equal to 0 danni manu solve chestam ee rendu equations solve chesthe manaku h is equal to 1 k is equal to 1 vastundi so that from 2 equation nundi manu em chestam we have small capital x is equal to small x minus h that means x minus 1 capital y is equal to small y minus 1 using 4 ante idi so using 4 so in 3 so we get dy by dx is equal to using 4 ante ee value ni ikkada substitute chesthe 0 ee value ni is equal to 0 kabatti substitute chesthe 0 so kabatti capital dy by dx is equal to capital x plus 2y by capital 2x plus y this is a homogeneous differential equation why each term having the same degree so got this is a homogeneous differential equation homogeneous differential equation manam ela solve chestam manam already telusukonam so now put capital y is equal to v into capital x okay which implies capital dy by capital dx is equal to v plus capital x into dv by d capital x so from 5 ఈ వాల్యూ ఈ రెండు వాల్యూస్ ని ఈక్వేషన్ 5 లో సబ్స్టిట్యూట్ చేస్తే v plus capital x into dv by d capital x is equal to 1 plus 2v by 2 plus v దీన్ని మనం సింప్లిఫై చేస్తాం capital x into dv by d capital x is equal to 1 plus 2v by 2 plus v ఈ v ని ఇటు వైపు తీసుకొస్తే minus v దీన్ని lcm కాసాగా మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తే 1 minus v square by 2 plus v వచ్చింది ఏం చేస్తాం మనం బై సెపరబుల్ వేరియబుల్ మెథడ్ సో ద్వారా మనం దీని యొక్క సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం సో
capital X dv by d capital X is equal to 1 minus v square by 2 plus v. Separating the variables means 2 plus v by 1 minus v square ante a minus v into a plus b. R open raste 1 minus v into 1 plus v into dv is equal to d capital X by capital X. So kabatti ikkada deeniki integration mana find out cheyali. So integration find out cheyalante direct ga vitini mana by using partial fractions. Partial fractions upayogichi deeni yokka integration anedi mana konukuntam. Ela konukuntam? This equation is equal to a by 1 minus v plus b by 1 plus v. ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ వాల్యూ కావాలంటే v is equal to 1 తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. v is equal to 1 అంటే 2 plus 1 3 by 1 plus 1 2 అంటే అంత 3 by 2. సో కాబట్టి 3 by 2 వాల్యూ వచ్చింది. v is equal to minus 1 తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. minus 1 అంటే 2 minus 1 1 minus v అంటే minus of minus plus 1 1 plus 1 2 అంటే 1 by 2. సో కాబట్టి b వాల్యూ 1 by 2 వచ్చింది. So got 1 by 2 into 1 by 1 plus v plus 3 by 2 into 1 by 1 minus v into dv is equal to dx by capital X. So integrating on both sides, integral 1 by 2 1 by 1 plus v. So plus 3 by 2 1 by 1 minus v into dv is equal to integral 1 by x dx. So kabatti integrating chestha ela chestha 1 plus v yokka derivative anta v yokka derivative 1. So kabatti dv undi. సో కాబట్టి 1 బై 2 ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ వి. సో దీని యొక్క డెరివేటివ్ మైనస్ డివి. సో కాబట్టి మైనస్ వస్తుంది. మైనస్ 3 బై 2 ఇంటూ లాగ్ ఆఫ్ 1 మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి. సో కాబట్టి ఈ రెండింటిలో కూడా 1 బై 2 కామన్ తీస్తే 1 బై 2 ఆఫ్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ వి మైనస్ 3 లాగ్ ఆఫ్ 1 మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ వి మీన్స్ లాగ్ ఏ వి మీన్స్ లాగ్ సి ఎక్స్. సో ఈ 2 అనేది ఇటువైపు తీసుకొస్తే లాగ్ ఆఫ్ సిఎక్స్ హోల్ స్క్వేర్. ఇది లాగ్ ఏ మైనస్ లాగ్ బి. సో లాగ్ ఆఫ్ 1 ప్లస్ వి బై 1 మైనస్ వి హోల్ క్యూబ్. సో బోత్ సైడ్ లాగ్ లాగ్ క్యాన్సిల్ చేస్తే 1 ప్లస్ వి బై 1 మైనస్ వి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సి క్యాపిటల్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో దీన్ని 1 ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు సి క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ వి హోల్ క్యూబ్. వి అంటే ఏంటి? క్యాపిటల్ వై బై ఎక్స్. 1 ప్లస్ వై బై క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి ఎక్స్ స్క్వేర్. 1 మైనస్ వి మీన్స్ వై బై ఎక్స్. సో దీన్ని సింపుల్ గా చేస్తే ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ బై ఎక్స్ క్యూబ్. ఈ ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. ఆల్రెడీ ఇంకెక్కడ ఏమంటది? ఎక్స్ ఉంటుంది. ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే మనకు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు సి ఆఫ్ ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్. సో క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ మైనస్ 1. క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వై మైనస్ 1. మనం దీన్ని సింప్లిఫై చేస్తే మనకేమొస్తుంది? ఫైనల్ గా ఎక్స్ ప్లస్ 2 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు సి ఆఫ్ ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ వస్తుంది. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 వై మైనస్ 2 బై 2 ఎక్స్ ప్లస్ వై మైనస్ 5. సో దిస్ ఈజ్ ఏ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్లియర్లీ. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు 1, బి వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, ఏ టూ ఈజ్ ఈక్వల్ టు 2, బి టూ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ వన్ బి టూ మైనస్ ఏ టూ బి వన్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 4 ఇచ్ ఈజ్ ఈక్వల్ టు 5 నాట్ ఈక్వల్ టు 0. బట్ ఏ టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి వన్. ఇక్కడ ఏ టూ ఎంత? 2. సో మైనస్ బి వన్ ఎంత అవుతుంది? మైనస్ ఆఫ్ మైనస్ 2 అవుతుంది. సో కాబట్టి ఇది ఈ అబ్జర్వేషన్ మీరు చేస్తే దీని యొక్క సొల్యూషన్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో కాబట్టి విచ్ ఎంప్లాయిస్ డివై. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే అటు గుణకారం చేస్తే డివై ఆఫ్ 2x ప్లస్ వై మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2y మైనస్ 2. దీన్ని ముందు సింప్లిఫై చేయండి. డివైచే మల్టిప్లై చేస్తే 2x డివై ప్లస్ వై ఇంటూ డివై మైనస్ 5 ఇంటూ డివై. ఇక్కడ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇటువైపు తీసుకొస్తే మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ మైనస్ 2y డిఎక్స్ ఇటువైపు వస్తే ప్లస్ 2y డిఎక్స్. ఇక్కడ మైనస్ 2 డిఎక్స్ ఇటువైపు వస్తే ప్లస్ 2 డిఎక్స్. ఇక్కడ 2 డిఎక్స్ ఇంటిగ్రేషన్ క్లియర్. ఇక్కడ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ క్లియర్. 5 డివై కి ఇంటిగ్రేషన్ క్లియర్. వై డివై కి ఇంటిగ్రేషన్ క్లియర్. కానీ ఇక్కడ 2y డిఎక్స్
2x dy ఉంది దీనికి ఇంటిగ్రేషన్ మనం డైరెక్ట్ గా రాదు సో కాబట్టి ఈ రెండిట్లో కూడా 2 కామన్ తీస్తాం x dy plus y dx రిమైనింగ్ టర్మ్స్ రాస్తాం సో దీని మనం ఏ విధంగా రాసుకుంటాం x dy plus y dx అంటే డెరివేటివ్ ఆఫ్ xy అని రాస్తాం ఓకే సో డెరివేటివ్ ఆఫ్ 2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ xy minus x ఇంటూ dx plus y ఇంటూ dy plus 2 dx minus 5 ఇంటూ dy is equal to 0 సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ సో 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ derivative of xy minus integral x dx plus 2 into integral dx plus y into integral y dy minus 5 into integral dy is equal to integral c and integral 0 means c so kabatti derivative integration cancel 2xy x square ki x ki integration x square by 2 so dx ki integration x 2x y ki integration y square by 2 so dy ki integration y సో మైనస్ ఫైవ్ వై ఇస్ ఈక్వల్ టు సి ఈ విధంగా ఈ ప్రాబ్లంకి మనం సొల్యూషన్ ఫైండ్అవుట్ చేస్తాం సో లాస్ట్ ప్రాబ్లం కేస్ టూకి సంబంధించిన ప్రాబ్లం మనం చేస్తాం ఓకే సాల్వ్ డివైడ్ బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ప్లస్ ఫైవ్ బై త్రీ వై ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఫోర్ సో ఎప్పుడైనా మనం ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ వేరియబుల్ సెపరబుల్ అవుతుందో లేదో మనం వెరిఫై చేయాలండి సో ఆ మెథడ్లో వీలు కాకపోతే నెక్స్ట్ హోమోజీనియస్ హోమోజీనియస్ కాకపోతే నాన్ హోమోజీనియస్ అలా స్టెప్ బై స్టెప్ మనం సో ఫాలో అవ్వాలి సో కాబట్టి దిస్ ఈజ్ ఏ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఓకే సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఓకే హియర్ ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బి వన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఏ టూ ఈజ్ ఈక్వల్ టు టూ బి టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇక్కడ త్రీ వై ప్లస్ టూ ఎక్స్ ఉంది దాన్ని మనం ఒక ఆర్డర్లో రాసుకోవాలి 2x plus 3y plus 4. So this is the equation 1. ఇక్కడ మనం a1 b2 minus a2 b1 is equal to ఏమవుతుంది 12 minus 12 is equal to 0. So this is the case 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2x plus 3y ఇక్కడ ఏమవుతుంది 4x plus 6y అంటే దీనికి ఇది ప్రొపోర్షనల్టీగా ఉందా లేదా సో ఆటోమేటిక్గా ఇది ఏమవుతుందంటే కేస్ 2 అని మనం అబ్జర్వ్ చేయాలి సో పుట్ 2x plus 3y is equal to u. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x 2 ప్లస్ త్రీ ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఏ బై డిఎక్స్ సో మనకేం కావాలి డివై బై డిఎక్స్ కావాలి సో కాబట్టి త్రీ ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ టూ ఇటు వస్తే డిఏ బై డిఎక్స్ ఇక్కడ త్రీ అనేది మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు వస్తే డివైడెడ్ బై చేస్తుంది డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ ఇంటూ హాఫ్ డిఏ బై డిఎక్స్ మైనస్ టూ ఈ రెండు వాల్యూస్ని అంటే డివై బై డిఎక్స్ వాల్యూని సో యూ వాల్యూని అంటే టూ ఎక్స్ ప్లస్ త్రీ వై వాల్యూలో యూ ఈ రెండు వాల్యూస్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది డివై బై డిఎక్స్ ప్లస్లో మనం ఏం రాసుకోవాలి వన్ బై త్రీ ఇంటూ హాఫ్ డిఏ బై డిఎక్స్ మైనస్ టూని రాయాలి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం రాసుకుంటాం టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈజ్ ఈక్వల్ టు యూ కాబట్టి ఇది ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై కాబట్టి టూ యూ సో టూ యూ ప్లస్ ఫైవ్ సో టూ ఎక్స్ ప్లస్ త్రీ అంటే యూ ప్లస్ ఫోర్ రాస్తాం ఇప్పుడు ఏం చేస్తాం దీన్ని సింపుల్గా చేస్తాం ఇక్కడ వన్ బై త్రీ ఉంది ఇటు వస్తే మల్టిప్లై చేస్తుంది త్రీని మల్టిప్లై చేస్తే త్రీ ఇంటూ టూ సిక్స్ యూ త్రీ ఇంటూ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ బై యూ ప్లస్ ఫోర్ ఈ మైనస్ టూని ఇటువైపు తీసుకొస్తాం తీసుకొస్తే అప్పుడు ఏమవుతుంది డిఏ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ యూ ప్లస్ ఫిఫ్టీన్ బై యూ ప్లస్ ఫోర్ మైనస్ టూ అనేది ఇటు వస్తే ప్లస్ టూ అవుతుంది దీన్ని మనం సింపుల్గా చేస్తే డిఏ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ యూ ప్లస్ ట్వంటీ త్రీ బై యూ ప్లస్ ఫోర్ వచ్చింది సో ఇప్పుడు ఏం చేస్తాం ఇది ఎక్స్ కామా యూలో వచ్చింది సో కాబట్టి సెపరేటింగ్ ద వేరియబుల్స్ యూ ప్లస్ ఫోర్ బై ఎయిట్ యూ ప్లస్ ట్వంటీ త్రీ డియూ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ సో దీనికి ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ సో ఇంటిగ్రేషన్ చేస్తాం ఇంటిగ్రేషన్ చేస్తామంటే ఇక్కడ యూ ప్లస్ ఫోర్ బై ఎయిట్ యూ ప్లస్ ట్వంటీ త్రీ ఉంది ఇక్కడ ఈక్వల్ డిగ్రీస్ ఉన్నాయి కాబట్టి ముందు ఇది పైన ఉన్నటువంటి వాల్యూని క్రింద ఉన్నటువంటి వాల్యూ ఇచ్చి మనం డివైడెడ్ బై చేసిన తర్వాత దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం సో దాన్ని భాగిస్తే మనకి ఏమొస్తుంది వన్ బై ఎయిట్ ప్లస్ నైన్ బై ఎయిట్ ఇంటూ ఎయిట్ యూ ప్లస్ ట్వంటీ త్రీ వస్తుంది ఇంటూ డియూ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ సో కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం వన్ బై ఎయిట్ ఇంటూ డియూ ప్లస్ నైన్ బై ఎయిట్ ఇంటిగ్రల్ ఆఫ్ వన్ బై ఎయిట్ యూ ప్లస్ ట్వంటీ త్రీ ఇంటూ డియూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎక్స్ సో కాబట్టి వన్ బై ఎయిట్ కామన్ డియూకి ఇంటిగ్రేషన్ యూ సో కాబట్టి యూ బై ఎయిట్ ఇక్కడ ఎయిట్ యూ ప్లస్ ట్వంటీ త్రీని టీ అనుకుంటే డెరివేటివ్ ఏమవుతుంది ఎయిట్ డియూ అవుతుంది కానీ ఇక్కడ ఎయిట్ లేదు సో కాబట్టి ఎయిట్ చే మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం సో కాబట్టి నైన్ బై ఎయిట్ ఇంటూ ఎయిట్ సిక్స్టీ ఫోర్ ఇంటూ
8d అంటే ఏంటి దీని యొక్క డెరివేటివ్ పైన ఉంది log of aq plus 23 is equal to integral dx means x plus c so e value ఏంటి 2x plus 3y value ని సబ్స్టిట్యూట్ చేస్తాం ఇదే మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఈ విధంగా మనం నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మనం ప్రాబ్లమ్స్ ని ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం థాంక్యూ వాచింగ్ మై వీడియో